తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రైతు వేదికలు నిర్మించి కొత్త కొత్త పద్ధతులను రైతులకు వివరిస్తూ రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు తగ్గి అధిక దిగుబడి పెరిగే విధంగా రైతు వేదిక భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎరువుల విభాగం మరియు ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ రాములు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో రైతు వేదికలో రైతులకు వ్యవసాయ శాఖ రామాయంపేట వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ప్రదర్శనలు మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ జాయింట్ డైరెక్టర్ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్, వ్యవసాయ సహాయక సంచాలకులు రాజనారాయణ, నిజాంపేట వ్యవసాయ అధికారి సతీష్ తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, తేజస్విని, రాజులతో పాటు రైతులు పాల్గొన్నారు. పనికి రాకుండా రూపంలో ఉన్నటువంటి భాస్వరాన్ని కరిగించి పంటకు అవైలబుల్ రూపంలో చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశము. ఎందుకంటే మనకు ఒక దుక్కి మందుకు దాదాపుగా 4000 నుంచి 5000 రూపాయల ఖర్చు వస్తుంది. రైతుల యొక్క ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాస్వరస్ బ్యాక్టీరియా మీద విస్తృతంగా క్షేత్ర ప్రదర్శన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము రైతుకు ఈ భాస్వరస్ బ్యాక్టీరియాను మల్టిప్లికేషన్ చేసి పొలంలో ఏ విధంగా వాడాలనే విధానం మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు మనకు రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ సంబంధించి శ్రీ రాములు గారు మన రైతు వేదికలకు రావడం జరిగింది. అదేవిధంగా మన రైతు పాయింట్కి సంబంధించి అనపేటలో మనకు సాధ్యసాధ్యాల గురించి మనకు ప్రభుత్వం కొన్ని ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఎరువుల వినియోగంపై ముఖ్యంగా వాతావరణ ఎరువుల్లో వాడకం బాగా పెరిగిపోయినందున వాటి వాడకంపై క్షేత్రస్థాయిలో రైతు ఏఈ కోసం 4 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ఈసారి రిజర్వ్ పద్ధతిలో వరి వేయడము, అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయడము, భాస్వరం ఎరువుల వినియోగం వాడకంపై అవగాహన, అదేవిధంగా నియమిత పొలాల్లో ఎరువుల వాడకంపై మనకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరించడానికి కాదు ప్రతి వ్యవసాయ కష్టంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పరిశీలించడానికి డాక్టర్ రామలింగారు రావడం జరిగింది. రైతులకంటూ అధికారి కార్యాలయం సోదరులను దృష్టి పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రాష్ట్రము అవతరించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల కోసము, రైతుల ఆత్మగౌరవం కాపాడడం కోసము ఒక దేవాలయం లాంటి ఒక రైతు వేదికను నిర్మించి రైతు తన పంటలు వేసుకునే మొదటి నుంచి కూడా కోసే వరకు, మార్కెటింగ్ వరకు కూడా ఈ రైతు వేదికలలో కూర్చొని సంబంధించిన వ్యవసాయ అధికారుల ఆలోచనతోటి ఏకీభవించి మీ యొక్క కష్ట నష్టాలని, శాస్త్రీయమైనటువంటి అవగాహన సదస్సులని ఇవన్నీ కూడా మనం రైతు వేదిక ద్వారా తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఈ రైతు వేదికలను